టైటిల్ ఆఫ్ ది మెడాలియన్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఫైనల్ టాస్క్ కంటెస్టెంట్గా పాపా భాస్కర్, వితిక ఇద్దరు సెలెక్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈరోజు ఆ టాస్క్కి సంబంధించి ఏమివ్వబోతున్నారు అనేది చాలా క్రూషియల్గా మారుతుంది. అయితే ఒక రిక్షా పెట్టి ఆ రిక్షాలోనే వాళ్ళు కూర్చోవాలి. ఆ రిక్షా దిగి వాళ్ళు వెళ్ళకూడదు. ఎవరైతే దిగుతారో వాళ్ళు ఓడిపోయినట్టు. అయితే దానికి సంబంధించి ఇంటి సభ్యులందరూ కూడా వాళ్ళకు మెచ్చిన కంటెస్టెంట్స్ని కానీ వేరొక కంటెస్టెంట్స్ని కానీ ఇబ్బంది పెట్టడం, చక్కెల కింద పెట్టడం, అలాగే కొంచెం ఇరిటేట్ చేయటం, ఆ రిక్షా నుంచి ఎలాగోలా దింపడానికి ప్రయత్నాలు చేయటం లాంటివి చేస్తున్నారు. దీనిలో అటు వితికకు సంబంధించి కొంతమంది, ఇటు బాబా భాస్కర్కి సంబంధించి కొంతమంది చేస్తూనే ఉన్నారు. ఇక ఆ తర్వాత టాస్క్ ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు 10 పచ్చిమిరపకాయలు తినాలి అని. అయితే ఆ టాస్క్కి మాత్రం బాబా భాస్కర్ అలాగే వితికాలు ఇద్దరు కూడా కుదేలయ్యారని చెప్పచ్చు. ఇక టాస్క్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న టఫ్నెస్ పెరిగిపోయింది. ముఖ్యంగా అంత వర్షంలో తడుసుకుంటూ అట్లాగే నిలబడి ఉండటం, నిజంగా కూర్చుని ఉండటం రిక్షాలో నిజంగా జోక్ అనేది కాదు. మరి ఈ రెండు టాస్క్లో ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడ చాలా మటుకు బాబా భాస్కర్కి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకి ఓర్పు, సహనం అనేవి రెండు కూడా ఎక్కువ. అలాగే బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా ఆయన ఎక్కువగా పర్ఫామ్ చేశారు. మంచి టాస్క్ ప్లేయర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ టాస్క్లో ఎక్కువగా బాబా భాస్కర్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.